దయచేసి వాళ్ళ మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇటీవల కలుపుకోండి. ప్లస్ మనం ఏం చేయబోయేదో మైండ్ కూడా పుస్తకంలో సాయి 49 వార్డులలో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున చాలామంది అభ్యర్థులు 5 మంది నుంచి మొదలుకుంటే 15-16 మంది వరకు కూడా 17 మంది వరకు కూడా యాస్పిరెంట్స్గా ఉండడం, అందరు కూడా ముఖ్య నాయకులుగా ఉండడం, మరి మరి ఉన్న వాటిలో రిజర్వేషన్ పరంగా అనుభవపరంగా అన్నింటిని బేరీ చేసుకొని అన్ని సమీకరణ చేసుకొని మరి ఈరోజు ఫైనల్ చేసి సమర్పించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా 50% మహిళలు, 50% అన్ని రిజర్వేషన్లు కూడా జెంట్స్. మరి ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది కూడా అనుభవజ్ఞులని, మున్సిపాలిటీలో అనేక రకాల అనుభవాల వాళ్ళని, తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళని అన్ని రకాల సమీక్ష చేయడం జరిగింది. చాలామంది యువకులు చాలా అవసరం అని చెప్పి మరి పెద్దవాళ్ళను వేరే అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకుంటాం, పార్టీ గురించి టౌన్ గురించి యువతకు మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి యువకులకు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కువ శాతం ఇవ్వడం జరిగింది. తప్పని పరిస్థితులలో కొంతమంది పెద్ద మనుషులు అనుభవంలో అవసరమని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు కూడా తీసుకోవడం జరిగింది. గెలిచే అవకాశం ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్స్ కూడా ఉన్నా కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. మరి ఎప్పుడు మనమే కనిపిస్తే మరి యువకులకు ఇట్లా రాజకీయంలో అవకాశం అని చెప్పి కొంతమందిని నచ్చ చెప్పి వారిని వేరే రూపకంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటాం, కొందరి మున్సిపాలిటీలో మీ అనుభవాన్ని ఉపయోగించుకుంటాం, రకరకాల అనుభవం ఉండటం దాన్ని బట్టి మిగతా వాళ్ళని ఇంకా వివిధ అవసరాల నిమిత్తం పార్టీకి కానీ ప్రభుత్వంలో కానీ మీ అనుభవాలను ఖచ్చితంగా మేము ఉపయోగించుకుంటామని చెప్తే చాలామంది ఎక్స్ కౌన్సిలర్ సంతోషంగా మహమూద్ అలీ కౌన్సిలర్ గారు కానీ అదేవిధంగా మన లింగం కౌన్సిలర్ కానీ సురేష్ కౌన్సిలర్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకొని మళ్ళీ ఫోన్ చేసి అక్కడ చేసుకొని వచ్చామని ఎంతో సంతోషంగా చెప్తాం. నిజంగా నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. మరి ఒక వార్డులో యునానిమస్గా కూడా అయ్యింది. ఇంకో వార్డులో కూడా యునానిమస్ కావడానికి మేము దూరం ఉన్నాం, మేము వస్తున్నాం అని ఫోన్ చేసిండ్రు, మీరు రావడానికి సమయం అయితే వద్దు అని చెప్పి ఇంకో వాళ్ళ యునానిమస్గా అయితున్నా కూడా మరి సమయానికి రాలేకపోతే ఆ ఇతర పార్టీ అభ్యర్థే మాకు ఫోన్ చేసి సార్ ఏమైనా అవకాశం ఉందా, కొద్ది లేట్ అయిపోయిందంటే అవకాశం లేదు, సమయం లోపలనే ఇవ్వాలి, సమయం దాటినాక ఇచ్చి మళ్ళా దాన్ని మనం తప్పు చేసినట్లే ఎందుకు, మరి మీరు అదే విషయం మీ వాళ్ళలో చెప్పండి లేకపోతే ఉండనని చెప్పి కోరడం జరిగింది. ఇచ్చినటువంటి అభ్యర్థులకి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఎంతోమంది యాక్సిడెంట్లు ఉన్నా కూడా అవకాశం ఉంటే బాగుండే అని అనుకున్నారు, కానీ అవకాశం లేకపోయినా ఉన్న అభ్యర్థులకు ఖచ్చితంగా గెలిపించుకుంటామని అందరూ కూడా చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
ఈ మహబూబ్ నగర్లో ప్రతి ఎలక్షన్ వచ్చినా కూడా ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలతో పక్కన గడపాలని చూసేది. దానికి స్వస్తి పలకాలని చెప్పి ఏ కులం ఉంటే వాళ్ళే ఓట్లేయాలి, ఏ మతం ఉంటే వాళ్ళే ఓట్లేయాలి, పోగొట్టాలి. పనిచేసే వాళ్ళకే స్థానం ఇవ్వాలి. పనిచేసే వ్యక్తి ఏ కులము ఏ మతము చూడొద్దు. పుట్టే వ్యక్తి ఈ కులంలో పుట్టాలి, ఈ మతంలో పుట్టాలి, ఓటు కోరుకోడు. మరి పుట్టిన పాపానికి పనిచేసే సామర్థ్యం ఉన్నా దాని అడ్డంకిగా అభివృద్ధికి ఎందుకు అడ్డంకి కావాలని చెప్పి కోరితే చాలామంది చాలా వాటిల్లో కూడా తక్కువ పాపులేషన్ ముస్లింలు ఉండి హిందువులు ఎక్కువ పాపులేషన్ ఉన్నా ఆ సంఘాల వాళ్ళు వచ్చి లేదు లేదు మేమేం గెలిపించుకుంటాం చూడండి అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నాయి. మంచి శుభపరిణామం ఈ టౌన్లో భవనాలు కావాల్సింది. అన్ని రకాల వసతులు, ప్రశాంతమైనటువంటి వాతావరణం, అన్నిటికన్నా ముఖ్యంగా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలను బెదిరించకుండా బ్లాక్మెయిలింగ్ చేయకుండా అభివృద్ధిని అడ్డం కాకుండా ఎవరిని వేధించకుండా ఎవరైనా మౌనంలో ప్రాపర్టీ పెట్టి సురక్షితంగా ఉంది అనడం, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మాకు ఎవరు వేధింపులు లేవు, మాకు మంచి ఇల్లు కట్టుకున్నాం పర్మిషన్ వచ్చిందని చెప్పేటట్టు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం 70 గజాల లోపు ఉన్న ఇల్లు పర్మిషన్ కూడా అవసరం లేదు, చాలామందికి తెలియదు. కొత్త చట్టంలో పేదవాళ్లకు వితౌట్ పర్మిషన్ కూడా ఇల్లు కట్టుకోవచ్చు 70 గజాల వరకు. ఆ వెసులుబాటు మనం కల్పించాం. కనుక నువ్వు పర్మిషన్ లేదు అని వేధించే పరిస్థితి గతంలో మనం చూసినాం. ఇసుక పడ్డది కంకర పడ్డది అంటే ఆ ఇంటి దగ్గర వేధించేది, ఎవరైనా ఇల్లు కట్టుకుంటారంటే భయపెట్టేది, ఎవరైనా బిల్డింగ్ కడుతుందంటే భయపెట్టేది, ఎవరైనా వాణిజ్య సముదాయం కడుతుందంటే లొల్లిపెట్టేది, ఎక్కడైనా లేవాటు చేస్తుందంటే రింగులో ఏర్పడి భయపెట్టేది. నీకు టీషర్ట్ ఇస్తామో లేకపోతే కాంప్లైంట్ ఇస్తామో, నువ్వు కలుస్తావా లేదా లేకపోతే మేము ఇచ్చేస్తామని చెప్పి వేధింపులు ఉండేవి. దానికి స్వస్తి పలికి ఒకవేళ ఆర్థికంగా బలపడాలంటే చాలా పనులు ఉన్నాయి మనం పని చేసుకోవడానికి, అవన్నీ నేను ఇప్పిస్తా. కష్టపడి పని చేసుకొని మనం డబ్బులు సంపాదించుకుందాం, ఏదైనా వర్క్ చేసుకున్నాం, బయట కాంట్రాక్ట్ పని చేసుకున్నాం, ఇంకేదైనా వ్యాపారం చేసుకున్నాం, దానికి సరైనటువంటి సమకూరుస్తాయి. కానీ ప్రజలలో వద్దని చెప్పి వాళ్ళకు నచ్చ చెప్పాలని చెప్పి ప్రజలను వేధించకుండా మనం చేయాలని చెప్పి మరి కొంతమందికి చాలా చెప్పడం జరిగింది. ఎవరైనా తెలిసి తెలియక చేసిన వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వాళ్ళు నచ్చ చెప్పి వాళ్ళని అన్ని రకాలు ఆదుకుంటారని చెప్పి కూడా కోరడం జరిగింది. మరి చాలా వరకు కూడా అందరూ కూడా ఒక మంచి పరిపాలన అందిద్దామని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. పిల్లలందరికీ మరి మహబూబ్నగర్ అందరి పిల్లలందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుందో మేము చర్చించే వాస్తవం గడిచిన ప్రభుత్వాలు వీళ్ళని చేసి 70 సంవత్సరాల పరిపాలన చేసి మన మహబూబ్ నగర్ కోసం పట్టించిన నాలుగు లేదు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రత్యేకించి మన కల్లూరి చంద్రశేఖర రావు గారి ముఖ్యమంత్రిగా కావడం మన యొక్క అదృష్టం. అదేవిధంగా మన కేటీఆర్ గారు కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా సూచనలు ఇస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తుందో చెందుతుందో మనందరం చూస్తున్నాం. అందరు చేయాలి అంట. ప్రత్యేకించి ఈరోజు మన మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా గడిచిన ప్రభుత్వాలు ఏ విధంగా చేసేది, ప్రస్తుతము మన మంత్రి గారు మహబూబ్ నగర్ యొక్క మంచి చెడు ఆలోచన చేసి ఈ విధంగా ఏ విధంగా రోడ్లకు చెవులు కానీ డబ్బు పెట్టి విండే చెవులు కానీ నీళ్ళకి చెవులు కానీ కరెంట్ చెవులు కానీ ప్రతి ఒక్కటి ఈరోజు ప్రాథమిక దశలో ఈరోజు చికిత్సిస్తున్నాయి. చిన్న మొక్కలు నాటిన పరిస్థితుల్లో కూడా ఈరోజు మహబూబ్ నగర్ ప్రత్యేకించి దీనికి మనం అందరం సాయశక్తిగా కృషి చేసి
ఆ చెట్టుకు నీళ్లు పోసి ఈరోజు మరుగునే చెట్టును మనం అభివృద్ధి పథకం తీసుకుపోవాలని మరి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మంత్రి గారు ఎంత నిస్వార్థంతో పనిచేస్తున్నాడో నేను కూడా అతనికి చేతులు వాళ్ళు ఉంటుంది. మేము ఒక్క పైసలు ఆశించకుండా ఈ మరుగునైతే అభివృద్ధి చెందడానికి మేము కృషి చేస్తామని తెలుస్తున్నాను. ప్రత్యేకించి ఈ మహబూబ్నగర్ మున్సిపల్ ఎలక్షన్లో ప్రతి ఒక్క వార్డును పూర్తి మెజార్టీతో 49 వార్డులో కూడా మరి పెద్ద మెజార్టీ ఇవ్వాలని నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. రాను రోజుల్లో మీకు మంచి అభివృద్ధి ఫలాలు అందించడానికి శాశ్వత కృషి చేస్తాము. అదేవిధంగా ఈ ఏదైతే నిరుద్యోగ యువత ఉండదో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి నైపుణ్య విధంగా అందరికీ నేర్పించి ఉద్యోగాన్ని కల్పిస్తామని సమాగతంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ మహబూబ్నగర్ పరిస్థితి ఒక మీరు 5 సంవత్సరాలు మీరు ఓడిపోవటండి, మహబూబ్నగర్ పరిస్థితి ఏ విధంగా ఉంటారో ఉద్యోగ విషయంలో కానీ వ్యవసాయ విషయంలో కానీ ప్రభుత్వ విషయంలో కానీ అభివృద్ధి చెంది చాలా మహబూబ్నగర్ బంగారు మహబూబ్నగర్ కాబోతుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.